నమస్కారం శ్రీ కృష్ణ స్వామి గారు నమస్కారం చాలామందికి మీ సబ్జెక్ట్ పర్టిక్యులర్గా పండు ముసలి నుంచి యంగ్స్టర్స్ చాలామంది అంటే ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది సో ఈయన చెప్పిన దాని ప్రకారం ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అందులో మోటివేషన్ అందులో చిన్న చిన్న స్టోరీస్ చెప్తారు లాజికల్ స్టోరీస్ చెప్తారు చాలా స్లాప్ పంచితోటి ఉంటాయి ప్రతి ఒక్కరికి నిజంగా ఒక ఎనర్జీ ఒక బూస్టప్ మాత్రం మాటల ద్వారా రావటం అంటే అసలు మామూలు విషయం కాదండి ఇవాళ ఆచార్య స్వామి గారు సంపాదించుకున్నారు మార్కెట్లో మనీ మంత్ర సబ్జెక్ట్ అంటే ఆచార్య అనంతకృష్ణ థ్యాంక్ యూ అండి అండ్ ఫేమస్ ఏంటంటే చిటితంత్ర ఎక్కడికి వెళ్ళే చిటితంత్ర ఓకే సో అంత బాగా అంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు అండ్ ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ మనీకి సంబంధించి నిజంగా అంత ప్యాషన్ క్రియేట్ అయ్యేలా జనాలు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ అనేది గుడ్ మనీ ఏం చెప్తున్నారు థింగ్లో వాస్తవాలు వాస్తవాలండి మనం చెప్పేటి అన్ని వాస్తవాలు దాంట్లో ఎలాంటి అతిశక్తులు లేవు ఇదంతా ప్రాక్టికల్గా మేము చేస్తూ ఇంకా చాలా చేస్తూ ఈరోజు మా స్టూడెంట్స్ అందరు కూడా ఒక మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు బాగా సంపాదిస్తున్నారు అందరు ఇంకా ఇంకా సంపాదించాలి అదే అదే ఎందుకంటే ఇక్కడ గమ్మత ఏం జరుగుతుందంటే ఒక పదివేల కోసం ఎంతో ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఇరవై లక్షల్ని చాలా ఈజీగా చూస్తున్నారు నేనేమంటానంటే లక్షలు కాదు ఇప్పుడు లక్షల పని అయిపోయింది ఇప్పుడు కోట్లలో చూడాలని అయితే మనం టెన్ టెన్ కోర్స్ మనం టార్గెట్ ఇచ్చాము ఈ సంవత్సరం ఆ టెన్ కోర్స్ చాలా ఈజీ అని దాన్ని ఎప్పుడు కూడా మీరు హార్డ్లీగా మీరు ఫీల్ కాకండి చాలా ఈజీ నేను ఎన్నోసార్లు చెప్పాను వంద రూపాయలకు మనం ఎంత అఫిర్మేషన్ చేస్తామో ఆ పది కోట్లకు కూడా అంత అఫిర్మేషన్ దాంట్లో పెద్ద హార్డ్గా మనం పనిచేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు మనం డెవలప్ కాకపోవడానికి ఆర్థికంగా మనం ఇంకా ముందుకు పోకపోవడానికి ఇక్కడ ఇంకొక గమ్మతుందండి మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటున్నారు మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటున్నారు ఎలా ద్వేషించుకుంటున్నారు అంటే కొన్ని వర్డ్స్ మనం వాడుతుంటాం చెయ్యి ఈ జీవితం ఏంట్రా ఎప్పుడు ఇలాగే ఉంటుంది మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటున్నారు అక్కడ ద్వేషించుకోవడం మీరు ఏదైతే చెప్తున్నారో అదే యూనివర్స్ తీసుకుంటుంది ఇప్పుడు ఏముంటుంది యూనివర్స్ చెయ్యి ఇదేం జీవితం రా ఎప్పుడు ఇలాగే అలాగే ఉంచుతుంది ముందు పోలేరు కదా ఎందుకు పుట్టేనేమో అసలు ఎందుకుంటే నేను ఇక్కడ ఏం పని లేదు పాటలేదు నేను ఎలా బాగుపడతాను ఇది ద్వేషించుకున్నాను మీకు మీరు ద్వేషించుకున్న మాటలు మామూలుగా సరదాగా అంటాం లేదా కోపంలో అంటాం కానీ ఇవి ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఎదగకుండా ఆపేస్తాయి చూడండి మీరు గమనించండి వన్ నాట్ వన్ వీడియోల తర్వాత మనకన్నీ ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ఒక్కొక్క సిస్టమ్ మీద మనం చాలా డెప్త్గా మనం పరిశోధన చేయడం జరుగుతుంది వన్ నాట్ వన్ వరకే అసలు డబ్బు గురించి అవగాహన తీసుకోవచ్చు అవగాహన తీసుకోవచ్చు కానీ పర్టికులర్గా ఎక్కడెక్కడ మనం మిస్ అవుతున్నాం అనేది ఒక్కొక్క పాయింట్ మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా చాలా డెప్త్గా మనం తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ని ఎందుకంటే ఇవి మనకి అర్థం కావు చిన్న చిన్న లాజిక్సే కానీ ఇవి ఏంటనేది మనకు అర్థం కావు క్యాజువల్గా ఏదో మాట్లాడేస్తుంటాం మనం అందుకే నేను ఏం చెప్పానంటే అయం లేదా నేను అన్న తర్వాత నేను అనగానే యూనివర్స్ రెడీ మిమ్మల్ని చూస్తాను దాని తర్వాత ఏ మాట మాట్లాడినా దాన్ని గ్రాస్పింగ్ పవర్ తీసేసుకుంటుంది ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పుడు అంటే మీరు ఇన్ని వీడియోలు చూసారు క్లాసులోకి వచ్చారు ఎక్కడ కూడా పిచ్చి మాటలు మాట్లాడడానికి లేదు మీకు మాట వస్తుంది ఒక రాంగ్ మాట లేకపోతే ఒక తప్పు మాట వస్తుందంటే ఏమంటే నిలిపేయండి నిలిపేసి దాన్ని సరి చేసుకొని మాట్లాడడం నేర్చుకోండి ఇక నుంచి ఏ క్షణం నుంచి లేకపోతే ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడంలో మీరు ముందుకు పోలేరు ఎన్ని ప్రయత్నాలు చేస్తా మీరు ముందుకు పోలేరు ఇలాంటి మాటలు చాలా ఉన్నాయండి నేను ఎందుకు పనికిరాను లేదంటే ఇప్పుడు మన మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన అమ్మ నాన్న కానీ ఇప్పుడు ఎందుకు పనికిరాడరా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు సెట్ కాడ్రా ఎలా అయిపోతుందంటే సమాజంలో కానీ లేకపోతే మన బంధుమిత్రులు వాళ్ళ మధ్యలో కానీ అందరికీ వాడు ఐడెంటిఫై వాడ అంతేరా ఇక వాడిని వాడు బాగుపరచలేడు అనే ముద్రపడిపోతుంది పడిపోతుంది మన పైన అప్పుడు ఎంత బాధగా ఉంటుందంటే ఒక్కొక్కసారి నేను కూడా ఒక సమయంలో అనుభవించానండి ఒక్కొక్క సమయంలో అనుభవించాను నాకు అనిపించింది అప్పుడు ఇంతేనా లైఫ్ ఇంత అంటే ఇంకా ముందు పోదా ఎందుకు పోదు అసలు మరి నేను మామూలుగానే పుట్టాను కదా అందరిలాగా మరి నేను ఎందుకు ఇలా ఉన్నాను నా నాకే విచిత్రం ఆశ్చర్యం అసలు ఏంటిది ఏం జరుగుతుంది అప్పుడు ఆలోచించాను ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నన్ను నేను ద్వేషించుకుంటున్నాను నన్ను నేను ద్వేషించుకుంటున్నాను నేను దేని పనికిరాదు ఎప్పుడు ఇంతే లైఫ్ ఎన్నో ఎన్నోసార్లు మనం చెప్తాం సరదాగానో లేకపోతే ఫ్రెండ్ సర్కిల్నో ఏదో బాధతోనో ఏదో చెప్తుంటాం మనం అప్పుడు నాకు అనిపించింది నాకు నేనే కించపరచుకుంటున్నాను నాకు నేనే ద్వేషించుకుంటున్నాను నేను ఎక్కడ బాగుపడతాను ఇప్పుడు ఏం చేశానంటే వాటికి రివర్స్లో మాట్లాడడం మొదలుపెట్టాను వాడికి రివర్స్ సింపుల్ మన సబ్జెక్ట్లు ఏంటంటే నెగిటివ్కి వ్యతిరేక పదాలను మాట్లాడాలి అంతే నెగిటివ్ వచ్చిందంటే ఎమ్మట దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి సరిపోయింది సెట్ అయిపోతుంది అందుకంటే కేమీలే అక్కడ నుంచి అప్పటి నుంచి నేనేమనుకున్నాను నన్ను మించిన గొప్పవాడు లేడు ఎస్ నేను ఏదైనా చేయగలను ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఇలా ఒక్కొక్కటి మార్చుకుంటూ 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 ఎన్నిసార్లు నెగిటివ్ వచ్చినా అంతకంటే రెట్టింపు బలంతోనే నేను పాజిటివ్స్ మాట్లాడడం మొదలుపెట్టాను ఇందాక మీరు అన్నారు మీరు వచ్చారంటే ఒక పాజిటివ్ క్రియేట్ అవుతుంది అలాగే మీరు ఉన్నారంటే పాజిటివ్ తప్ప ఉండదు అవును సార్ అలా ప్రాక్టీస్ చేశాను నేను ప్రతి వర్డ్ ప్రతి పదం నా యొక్క యాటిట్యూడ్ నా నడక నా యొక్క డ్రెస్సింగ్ నా యొక్క భావభావాలు ఇవన్నింటినీ కూడా ఎంత వీలైతే అంత పాజిటివ్గా మార్చడానికి బలం అండి ఎస్ అది ఎలా మార్చాలి ఎలా మార్చాలి ముందుగా అద్దం ముందు నిల్చోండి మిర్రర్ వరకు ఖచ్చితంగా చేయాలండి మిర్రర్ వరకు అనేది ఖచ్చితంగా చేయాలి మన సబ్జెక్ట్లో మిర్రర్ వరకు చాలా ఇంపార్టెంట్ అద్దం ముందు నిల్చోండి అలా నిలువుట అద్దం ఏదో చిన్న అద్దం పెట్టుకొని దాని మొహం చూసుకుంటే కాదు నిలువుట అద్దంలో నిలిచినప్పుడు మీ యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయనేది మీ బాడీ లాంగ్వేజ్ అక్కడ కనిపిస్తుంది ముందుగా మనం ఎలా ఉండాలి సామాన్యంగా అందరూ ఏం చేస్తారంటే నడగలో కానీ లేకపోతే నిల్చుంటే కానీ ఇలా కొద్దిగా వంగుతారు అది స్టైల్ అనుకుంటారు తప్ప అది ఎప్పుడు కూడా ఛాతి విరిచి వెన్ను విరిచి ఇలా నిర్భయంగా ముందు ఛాతీ విరిచి ఇలా నిలవడం నేర్చుకోండి అద్దం ముందు దాంతో మీకు ఎంత ధైర్యం వస్తుందంటే అసలు మీరు ఊహించరు ఎప్పుడైనా డబ్బు వస్తే ఎలా ఉంటుంది మనిషి గర్వంగా దిట్టంగా ఉంటాడు కాబట్టి యు ఆర్ కింగ్ అని చెప్పినప్పుడు అద్దం ముందు మీరు ఎలా ఉండాలి అలా ఉసురు ఉండడానికి లేదు కాబట్టి ముందు మీరు ఎలా నిల్చోవాలి మీ నడక ఏంటి మీరు ఒక్కొక్క డ్రెస్ వేసుకొని చూసుకోండి ఏ డ్రెస్ మీకు ఎక్కువ నప్పుతుంది ఏ డ్రెస్ మిమ్మల్ని ఎక్కువ రిచ్గా కనిపిస్తుంది అంటే కలరింగ్ మీరు వేసుకున్న కలరింగ్ డ్రెస్ కలరింగ్ కానీ ఏదైనా కానీ అర్థంలో మీకు ఏది ఎక్కువ లుక్ కనిపిస్తుంది అది వేసుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బాగుందని అన్నారా లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో బాగుందని అన్నారా ఈ కొన్ని మాటలను మీరు మైండ్లో తీసుకోండి తీసుకుని ఆ డ్రెస్ అది ఆ కలర్స్ కానీ ఆ డ్రెస్ కానీ యాటిట్యూడ్స్ కానీ అవన్నీ మీరు మా అర్థం ముందు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ వేరే వాళ్ళ ముందు పోతే మీకు అది తెలియదు ఎవడేమంటాడో తెలియదు కాబట్టి అద్దంలో చూసుకున్నప్పుడు ఒక్కొక్క యాంగిల్లో మీరు ఎలా కనిపిస్తారు మీది మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అందుకని మీ యాటిట్యూడ్స్ మార్చుకోవాలి అప్పుడు కొన్ని మాటలు చెప్పండి అద్దంలో ఇప్పుడు మీరు అన్ని నెగిటివ్స్ ఎదు పనికిరావరు ఇవన్నీ చెప్పారు కదా కాదు ఇప్పుడు ఏం చేస్తారంటే హాయిగా అద్దంలో చూసుకొని ఒక పప్పి తీసుకోండి ఎంత బాగున్నారా వా ఎలా ఉన్నవరా పప్పి తీసుకోండి నిజంగా మనస్ఫూర్తిగా తీసుకోండి ఎందుకంటే మీకు భవిష్యత్తు సంపద ఐశ్వర్యం ఇచ్చేది ఆయన్నే ఇంకెవడు ఇవ్వడు ఏ దేవుడి ఇవ్వడు ఎవడు ఇవ్వడు ఈ యొక్క ఏదైతే మన ప్రతిబింబం ఉందో మన ఇన్నర్ మైండ్ అది అదేం చేస్తుందంటే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది అలా మీరు ప్రతిరోజు అర్థం మీద కూర్చొని నిల్చొని కనీసం ఒక పది నిమిషాలు మిర్రర్ వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇప్పుడు ద్వేషం అనేది పోయిందిగా ఇప్పటివరకు ద్వేషించుకున్నారు కదా ప్రేమించుకోవడం వల్ల ద్వేషం అనేది లేదుగా అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఇన్నర్ మైండ్కి అన్ని పాజిటివ్ అనేది ఆపాదించడం అవుతుంది ఎప్పుడైతే పా పాజిటివ్ అనేది ఆపాదించడం జరుగుతుందో అక్కడ నుంచి ఇక మీకు అన్ని బాగా జరుగుతాయి ఒకటి 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 జస్ట్ మీరు ఒక పది రోజులు చేయండి మిర్రర్ వర్క్ చూడండి ఎంత మార్పు వస్తుంది మీ జీవితంలో నిజమండి చాలా చక్కగా పని చేస్తుంది మిర్రర్ వర్క్ ఎందుకంటే మీ యొక్క ప్రతిబింబం కాదు అది మీ యొక్క లైఫ్ అక్కడ కనిపిస్తుంది దాన్ని ఎలా ఎలా మార్చుకోవాలి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎలా మార్చుకోవాలి ఎలా ముందుకు వెళ్ళిపోవాలి అనేది బ్రహ్మణం ప్రాక్టీస్ చేయండి ఇక్కడ నుంచి మీ జీవితంలో మిమ్మల్ని మీరు కానీ ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే అక్కడ ఉండకండి ఇది బాగుంటుంది ఎందుకంటే మనం ఎక్కడున్నాం మన స్థితి ఏంటి అసలు ఎవరితో మనం ద్వేషించుకునే అంత స్థితిలో ఉన్నామా అంత పెద్ద తప్పేం చేస్తాం నీ జీవితం ఎప్పుడు తక్కువ కాదు మీరేమనుకుంటున్నాను నా లైఫ్ ఇంతే నేను ఎవరికి పుట్టాను పేదవాళ్ళ ఇంట్లో పుట్టాను నాకు అవన్నీ ఎందుకు వంశపారపరంగా కూడా మా జీవితం అంతా పేదరికంలోనే ఉండింది కాబట్టి నేను ఎక్కడ బాగుపడతాను ఇట్లాంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా వాళ్ళు గోల్డ్ స్పూన్తో పుట్టలేదంటే వాళ్ళు కూడా చాలా పేదరికం నుంచి పైకి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా అలా ద్వేషించుకోలేదు తనని తను ప్రేమించుకుంటూ తన యొక్క ఫ్యూచర్ని చూసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు కాబట్టి అలా ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి నా కాన్సెప్ట్ కూడా అది ప్రతి పేదవాడు ధనవంతుడు కాగలడు ఖచ్చితంగా తప్పకుండా అండి చాలా బాగా చెప్పారు స్వామి గారు తంత్ర ఏం చెప్పకపోతున్నారు తంత్ర చెప్తాం బ్రహ్మాండమైన తంత్ర చెప్తాం మనము ఇంతకుముందు ఒక తంత్ర చెప్పాము ఒక షాప్కి వెళ్ళేసి మీరు వాలెట్ కొనండి చాలా కాస్ట్లీది అక్కడ ఎక్కడ కూడా బైరసారాలు చేయకండి అక్కడ ఏదైతే కాస్ట్లీ ఉందో ఆ వ్యాలెట్ తీసుకోమని చెప్పాము పర్స్ ఓకే ఆ పర్సులో ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే కాస్ట్లీ పర్స్ తీసుకున్నాం ఆ పర్స్ తీసుకొని ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నైట్ దాన్ని ఏం చేస్తారంటే అలాగే ఖాళీగానే బిరువలో పెట్టేస్తారండి మీరు డబ్బులు దగ్గర ఖాళీగానే పెట్టేయండి ఓకే తెల్లవారు ఏం చేస్తారంటే ఆ పర్సు తీసుకోండి ఏ రోజు మాత్రను గురువారం నైట్ బిరువలో పెట్టేస్తాడు శుక్రవారం నైట్ శుక్రవారం మార్నింగ్ దాన్ని తీయండి స్నానం అది చేసేసి దాన్ని తీయండి తీసేసి ఏం చేస్తారంటే దాంట్లో ఒక స్వస్తిక్ చిహ్నాన్ని స్వస్తిక్ చిహ్నం ఏదైనా ఒకటి చిన్న స్వస్తిక్ చిహ్నాన్ని ఆ పేపర్ మీద రాసి కానీ లేదంటే పెన్నుతో రెడ్ పెన్నుతో రాసి దాంట్లో వేసేసి అక్కడి నుంచి డబ్బులు పెట్టడం స్టార్ట్ చేయండి దాంట్లో ఆ స్వస్తిక్ చిహ్నం అనేది ఏం చేస్తుంది అంటే మీకు అన్ని శుభాలను కలిగిస్తుంది అయితే ఒకరోజు ఏం చేస్తారంటే నైట్ బిరువలు పెట్టండి ఖాళీగానే పెట్టండి కూరంగా తీసుకెళ్ళి డబ్బులు పెట్ట దగ్గర పెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే ఉన్న మార్నింగ్ అనేసి స్వస్తికి చిన్నది దాంట్లో వేయండి పెన్నుతను రాసి కానీ లేకపోతే పేపర్ మీద రాసి కానీ దాంట్లో వేయండి దాన్ని జాగ్రత్త పెట్టుకోండి అటు పడనివ్వకండి దాంతోపాటు డబ్బులు పెట్టండి మీకు అన్ని రకాల శుభాలు జరుగుతాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు డబ్బు వస్తుంది ఎవరి నుంచి వస్తుంది ఎవరి చేతుల ద్వారా వస్తుంది మనకు తెలియదు ఇది బాగా గుర్తుంచుకోండి అంటే అక్కడ కొన్ని నెగిటివ్స్ కూడా మనకి ఆ డబ్బు ద్వారా రావచ్చు నెగిటివ్స్ కూడా డబ్బు ద్వారా రావచ్చు ఎందుకంటే అందరూ ఒకే మనస్తోనే ఉండరు సమాజంలో ఎంతోమంది అన్న రకాలు ఆ నెగిటివ్స్ భావాలతో వచ్చినటువంటి ఆ డబ్బుని ఆ స్వస్తికి పాజిటివ్గా మార్చేస్తుంది